మీరు ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది ఆ గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్గా ప్రెస్ చేయండి మీరు వీడియో మొత్తం పూర్తిగా చూశాక వివరాలు మరొకసారి తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ చూడాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి టైటిల్ ఉంది కదా టైటిల్ పక్కన చిన్న డౌన్ యారో కనిపిస్తుంది విషేప్లో ఉంటుంది చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన వివరాలన్నీ ఉంటాయి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించి మరిన్ని వివరాల కోసం మాకు కాల్ చేయండి ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి లోనా సెంటర్ అనే ఏరియాలో ఉన్నామండి సో మనం చూసుకున్నట్లయితే మెయిన్ తార్ రోడ్ ఫేస్ వచ్చేసి మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్లో నుంచి ట్వంటీ ఫోర్ ఫీట్ సబ్ రోడ్లో మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి సో మనకి చూసుకున్నట్లయితే ఇది సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ సేల్కున్నటువంటి బిల్డింగ్ ఇదే ఎలివేషన్ మీకు పూర్తిగా చూపిస్తూ ఉన్నాం కింద నుంచి పైదాక్ కూడా మనకి అన్ని చక్కటి ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ అండి మీకు మిర్రర్స్ డిజైనింగు తర్వాత స్మూత్ పెయింటింగ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ స్టెప్స్ వే బయట ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి సిట్టింగ్ ప్లాట్ఫామ్ అన్ని టోటల్గా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారండి సో ఇది మనకి చూసుకున్నట్లయితే అరవై ఆరున్నర గజంలో జీ ప్లస్ టూ స్ట్రైట్గా త్రీ రూమ్స్ సైడ్ సందు అటాచ్డ్ బాత్రూము వాష్ ఏరియాతో ఎక్స్ట్రాడినరీగా మంచి మెటీరియల్తో బిల్డింగ్ న్యూగా మన టూ థౌజండ్ ట్వంటీలో కన్స్ట్రక్ట్ చేశారండి ఇప్పటికీ టోటల్గా ఎయిట్ మంత్స్ అయింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నట్లయితే మీకు ట్వంటీ వన్ థౌజండ్ రెంటల్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్ అండి ఇది ఇది టోటల్గా చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎలివేషను ఎంట్రన్స్ అనేటువంటిది మీకు చూపించాం ఈ స్టెప్స్ వే మనం వెళ్ళినట్లయితే కింద గ్రౌండ్లో త్రీ రూమ్స్ ఫస్ట్లో త్రీ రూమ్స్ సెకండ్లో త్రీ రూమ్స్ టోటల్గా మనకి త్రీ పోర్షన్స్ అండి మీకు డెమో కోసం మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో అనేటువంటిది చూపిస్తానండి సో మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనం శాంపిల్గా డెమో కింద మనకి ఫస్ట్ ఫ్లోర్ చూపిద్దామండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఇది స్టెప్స్ వేయండి ఇది వచ్చేసి మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది డోర్ మీరు చూడొచ్చు అంతా కూడా వుడ్ ప్రొవైడ్ చేశారు మొత్తం అంతా కూడా ఇది వచ్చేసి మీకు గార్డ్స్ దాని మామూలుగా బొమ్మ కూడా డిజైన్ చేశారండి దీని మీద డోర్ మీద ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్రంట్ రూమ్ అండి అన్నీ కూడా సిమెంట్ ఫ్లాంగ్స్ పీఓపీ సీలింగు కింద ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఇచ్చారండి చక్కటి వెంటిలేషను మనకి డే టైంలో కూడా లైట్స్ ఏమీ అవసరం లేదు ఇది వచ్చేసి మీకు ఫస్ట్ హాల్ రూమ్ హాల్ స్పేస్ అండి ఇది హాల్ రూము ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మీకు సిమెంట్ ఫ్లాంగ్స్ ప్లస్ సన్ సైడ్ అండి మనకి సేము పీఓపీ సీలింగు కింద వచ్చేసి ఫ్లోరింగ్ మార్బుల్ అండి అంతా కూడా స్మూత్ పెయింటింగ్ సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ డోర్స్ కూడా మీరు చూడవచ్చు ఇది సైడ్ వచ్చేసి మీకు ఈస్ట్ వైపు కూడా ఒక మెయిన్ ఎంట్రన్స్ అనేటువంటిది ఇచ్చారు ఇటు వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే మీకు త్రీ ఫీట్ సందు ప్రొవైడ్ చేస్తారు ఇటు లోపలికి వెళ్ళడానికి ఇది అవుట్ సైడ్ అనమాట ఇదంతా కూడా వయస్ ఏరియా ఇటు వచ్చేటప్పుడు ఫ్రంట్ మీకు వెళ్ళడానికి ఇది వచ్చేసి మీకు కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా చుట్టూ చక్కని సిమెంట్ ఫ్లాంగ్స్తో ఆర్మర్లో డిజైన్ చేశారు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అంతా బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు మీకు చుట్టూ కూడా అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది సో మీరు చూడొచ్చు ఎలక్ట్రికల్ మన కుక్కర్కి కానివ్వండి వెట్ గ్రైండర్కి కానివ్వండి సో అన్నిటికీ కూడా మీకు డిజైన్ చేశారు చాలా సిమెంట్ ఫ్లాంగ్స్ అనేటువంటిది కూడా ఇచ్చారు పైన అటక కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్కి మాత్రం సీలింగ్ ఉండదండి సో చుట్టూ కూడా మీకు చక్కని ఇదిగోండి ఫ్రిడ్జ్ మూమెంట్ అంతా కూడా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి తర్వాత ఇదంతా కూడా మనకి ఈస్ట్ వైపు అనేటువంటిది మనకి ఈశాన్యంలో దేవుడు అరమరా అనేటువంటిది డిజైన్ చేశారండి సో ఇది చూసుకున్నట్లయితే మీకు అంతా కూడా వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్ ప్లస్ వాష్ ఏరియా ఇటు వచ్చేసేటప్పటికల్లా అటాచ్డ్ బాత్రూమ్ అనేటువంటిది ఇచ్చారండి ఇది వెస్ట్రన్ టైప్లో సో చక్కటి ప్రజెంట్ అట్మాస్ఫియర్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా చక్కటి డ్రిల్ ఇచ్చారు వేరే సంబంధం ఏం లేకుండా ఇదంతా కూడా చక్కటి వెంటిలేషను మనకు వచ్చేసి దీనిలో ఫెసిలిటీస్ వచ్చేసి మీకు ఇది జీ ప్లస్ టూ టూ అండి వరుసగా స్ట్రైట్గా త్రీ రూమ్స్ ఉంటాయి ఇదే సేమ్ డెమోగా మీకు చూపించాము పైన సెకండ్ ఫ్లోరు కింద గ్రౌండ్ ఫ్లోర్ అన్నీ కూడా టోటల్గా ఇలాగే ఉంటాయండి సో టోటల్గా వచ్చేసి ఇది మీకు అరవై ఆరున్నర గజమండి ఇది సో ఇది చూడవచ్చు మీరు అన్నీ కూడా ఈ డెమో లాగే మీకు అన్నీ కూడా ప్లస్ టూ ప్లస్ గ్రౌండ్ కూడా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మీకు అంతా చవి టీవీ కబోర్డ్ అనమాట చాలా నీట్గా స్టైలిష్గా సెట్ చేశారు ఇదంతా టోటల్ కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తా ఉన్నారండి జీ ప్లస్ టూ ప్లాన్ అవైలబుల్ అండి టోటల్గా పక్కా రిజిస్ట్రేషను లోన్ అవైలబుల్ అండి ఆల్రెడీ ఆంధ్ర బ్యాంక్లో ఫిఫ్టీన్ ల్యాక్స్లో లోన్లో ఉంది సో ఈ రెంటల్ పర్పస్లో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అద్భుతమైన అవకాశం అండి దీనిలో వచ్చేసి రెంటల్ పర్పస్గా చూసుకున్నట్లయితే మీకు ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ రెంటల్స్ వచ్చే అవకాశం ఉందండి సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ